అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? మా కుల పెద్ద ఒక ఆయన ఉంటాడు, లేఖల వీరుడు అని పేరు. ఆయన వయసు 80 దాకా కూడా ఆయన రాజకీయం చేయాలని చెప్పారు, తాపత్రయం ఉంది కానీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. లేఖలు మాత్రం రాస్తూ అందరికీ గొడవలు పెట్టడం ప్రయత్నిస్తాడేమో చెప్పి అనుమానంగా ఉంది. మనం చూసుంటాం హర్రామ్ జోగయ్య గారు గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాసి 60 సీట్లు తీసుకో, 40 సీట్లు తీసుకో, 70 సీట్లు తీసుకో అంటాడు. అంటే నాకు మా ఒకసారి అనుమానం ఏమేస్తుందంటే ఈ కష్టపడి ఆయన ఈ పుత్రుని చెడగొట్టాలని ప్రయత్నిస్తున్నాడేమో అనిపిస్తుంది ఒకసారి ఆయన మాటలు బట్టి. అంటే హర్రామ్ జోగయ్య లాంటి వాళ్ళు, ముద్రగడ లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఎప్పుడో 30 ఏళ్ళు 25 ఏళ్ళ ముందు రాజకీయ నాయకులు మంత్రులు అయ్యారు. అప్పుడు కాపులు ఉన్న అంత ఐక్యత లేదు, అంత మెచ్యూరు లేదు. అప్పుడు ఏదో మీరు ఏది చెప్తే నమ్మేసేవాళ్ళం. బర్రామ్ జోగయ్య, ముద్రగడ గారు గొప్పోళ్ళు, పెద్దోళ్ళు, వాళ్ళే మనకు కాపు నాయకులు, వీళ్ళే మన దేవుళ్ళు ఏమనుకున్నారు. కానీ ఈరోజు కాపులు అమాయకులు ఏం కాదే, మేము మెచ్యూర్ అయ్యాం. కాపు యువత, కాపులు మెచ్యూర్ అయ్యారు, బాగా తెలుసుకున్నారు ఎవరు మన నాయకుడు, ఎవరు మన కోసం పోరాడుతున్నాడు, ఎవరు మన కులంలో రిజర్వేషన్లు కానీ బీసీలకు కానీ ఈ రాష్ట్రానికి కానీ ఏమి చేయగలుగుతారని ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఇప్పుడు మాకు తెలుసు మీరు ఇంకా లోకల్ టెక్నాలజీ వాడతారు ఏంటంటే, ఇది ఎలక్షన్లు యుద్ధాలు చేసే ఎలక్షన్, రోడ్డుపై కూర్చి కొట్లాట జరుగుతాయి, ఈసారి తలకాయలు పగిలే ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇలాంటి మీరేంటంటే ఇంకా లేఖలు రాసుకుని రాజకీయాలు చేయాలంటే, ఆయన కొడుకున్నాడు చేగొండి సూర్యప్రకాష్ అని, వాళ్ళ తండ్రి పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాస్తాడు, నా మాట పవన్ కళ్యాణ్ గారు వినలేదంటాడు, నా మాట పవన్ కళ్యాణ్ గారు వినాలంటాడు. నీకన్న కొడుకు నీ మాట లేదు, నీకన్న కొడుకు నీ మాట లేదు. నీ కొడుకు ఈరోజు పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినాడు, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొడుకు ఏమని విమర్శించినాడు? వైఎస్ఆర్ సీట్లు కాలితే ఏంటండి, ఎంత పెద్దదం కూడా అంత పెద్ద రోజు, ఎంత బాగా కన్నాను ఎదుగుతుంది అంత పెద్ద రోజు. అంటే మన కన్నానేసి అక్కడ పెద్దగా మూడు కూడా అలాగే వాలి ఆ రకంగా చేసిన వాడికి అక్కడ పెద్ద. వైఎస్ఆర్ సీట్లు కాలితే ఏంటండి, ఎంత పెద్దదం కూడా అంత పెద్ద రోజు, ఎంత పెద్ద దొంగ అయితే ఎంత పెద్ద బ్యాలన్స్ అయితే అంత పెద్ద పదవి వస్తుంది వైఎస్ఆర్ సీపీలో నాయకుడు విమర్శించినాడు. ఇప్పుడు నువ్వు ఎంత పెద్ద దొంగ, నువ్వు ఎంత వెదవు, ఇప్పుడు ఈరోజు నువ్వు వైఎస్ఆర్ సీపీలు ఎందుకు పోయావు? మేము అడుగుతున్నాము, ఈరోజు నువ్వు లేఖలు రాస్తావు కదా, ఒక లేఖ రాయండి నీ కొడుకు మంత్రి పదవి ఇవ్వమని చెప్పి. కాపుల ఉత్తమ వీరుడు నీ కొడుకు, ఒక మంత్రి పదవి ఇవ్వమని చెప్పండి. లేదా రేపు కర్మగాలో దరిద్రమో, ప్రజలు దరిద్రమో, కర్మగాలో ప్రజలు దురదృష్టమో, మళ్ళీ జగన్ వచ్చాడు అనుకోండి, రాడు వచ్చాడనుకోండి, పవర్ షేరింగ్ అడుగుతారా? పవర్ షేరింగ్ 2.5 సంవత్సరాలు కాపులకి ఇమ్మని చెప్పి లేఖ రాస్తారా? అంత ధైర్యం ఉందా? 40 మంది ఎమ్మెల్యేలు ఇమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాయగలుగుతావా? అంత ధైర్యం ఉందా? ఈ ఇద్దరు నాయకులు వింటున్నాం, కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం మీ ప్రతాపమా? చెడపొకురా చెడేకు, చిన్నప్పుడు సామెత గుర్తొచ్చేది మాకు నండ్రకాయ స్టోరీ, మా నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు ఆ నండ్రకాయ స్టోరీ. మీరు నిజం చేస్తామరయ్యా, అసలు ఆ స్టోరీ నిజం చేస్తారు మీరు ఈరోజు? మనలో ఎదగనీయకుండా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఈ రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి, ఇనిషియేటివ్ తీసుకోవాలి, ఎక్కడ పోటీ చేయాలి, ఎవరిని గెలిపించాలి, ఏం చేయాలి, అన్నీ తెలుసు. మీరు ఈ సమయంలో ఆయన పక్కన నిలబడాలి కానీ కూటమి చెడగొట్టేలాగా 50 సీట్లు తీసుకో, ఈయన అభ్యర్థులు ప్రకటించేస్తారు లెటర్ ఇచ్చి. వాళ్ళ కొడుకు నిన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ అనుభవం లేదంట, ఎందుకు ఇలాంటి దొంగతనాలు, నీలాంటి వెధవలు వెళ్ళడానికి, మీలాంటి వెధవలు వేరే పాటలకు వెళ్ళడానికి రాజకీయ అనుభవం కావాలా? ఈరోజు ఏం ప్యాకేజ్ ఇచ్చారని చెప్పి నువ్వు పోయినావు అక్కడికి? పవన్ కళ్యాణ్ గారు మనుషులు పట్టించుకోనంట. అంటే నీ తండ్రి ఈరోజు పొద్దున ఒక ఛానల్లో మాట్లాడుతూ నా కొడుకు నా మాట వినలేదు, నా కొడుకు నాకు సంబంధం లేదు అంటే, నా కొడుకు స్టైల్ వేరు అంట. అంటే నీ కొడుకు నీ మాట విన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు నీ మాట వినాలని రూల్ ఏమైనా ఉందా? రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. ఆయన తెలుసు ఈరోజు కాపులు కానీ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ అందరూ పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నారు, కాపులకు ప్రాధాన్యత వహిస్తున్నారు. వాస్తవమైన ఆయన పట్టుకొని నా నువ్వు ఎన్ని సీట్లు తీసుకున్నా నచ్చలేదు, నీవే నచ్చదానికి
ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే వైసీపీలో కాపులు ఒక్కడన్నా వచ్చి మాట్లాడా? పవన్ కళ్యాణ్ గారిని 2019 ముందు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లల్ని, బిడ్డల్ని మాట్లాడితే ఒక్క కాపు నాయకుడు ఎవడైతే ప్రేమలేఖలు రాస్తున్నాడో వీడు ఒక్కడన్నా మాట్లాడా? మీరు ఆ రోజు రాలేదు. ఇవాళ ఇదే వైఎస్ఆర్సీపీలో మంత్రులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతుంటే ఒక్కడన్నా ప్రశ్నించినారు కాపులు మంత్రులు? మీరంతా కాపు నాయకులు, కాపు సోదరులు, జనం అంత అమాయకులు కాదు. మీకు గౌరవం ఏదో వయసులో పెద్దవాళ్ళు గతంలో మంత్రులుగా చేశారు కాబట్టి ప్రశ్న పెట్టిస్తున్నాను తప్ప మీరు ఏదో మాకు సవాలు ఇచ్చేసి మేము పార్టీ మెయింటైన్ చేయడం కుదరదు కదా. పార్టీ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు తెలుసుకోవాల్సి ఏమంటే, ముఖ్యంగా దయచేసి మీ ఉచిత సలహాలు మాకు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రం గురించి బాగా అవగాహన ఉంది, ఇప్పుడు రాజకీయ మీద అవగాహన ఉంది. మీ ప్రేమ లేఖలు మడిచి మీ దగ్గర పెట్టుకోండి, మాకు అవసరం లేదు. దయచేసి కాపులు పరువు తీయకండి, ఇప్పటికే మీరు చాలా చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి వెంట మీరు కాపులు ఒకటే ఉన్నారనుకుంటారు, తప్పు. మీరు వేరే భ్రమలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి వెంట బీసీలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, అన్ని కులాలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు. మీరు ఊరికే ఆ కలయిక చెడగొట్టద్దండి. పాపం చాలా కష్టపడ్డాడు పెద్ద ఆయన, ఎలాగైనా సరే కూటమి చెడగొడతామనేసి 50 తీసుకో, 60 తీసుకో, 70 తీసుకో. ఇప్పుడు రాయి లేక జగన్కి రేపు పవర్ వస్తే 2 సంవత్సరాలకు అధికారం ఏంటి, లేకపోతే కాపులు ఒప్పుకోమని. కాపుల్లో ఇప్పుడు ఏమేమి ఉన్నాయో రిజర్వేషన్ రాలే కదా, కాపులు భవనాలు అడగండి, పోయి నిన్న చేయడానికి మీ కొడుకు అడగండి, లేక రాయండి, ఇప్పుడు పెద్ద లేక రాయండి, కొరికి చేయండి, లేకత్కొని ఇచ్చేసారండి. అవన్నీ అక్కడ దమ్ము లేదు, అక్కడ మాట్లాడే ధైర్యం లేదు. ఇక్కడ మీ గౌరవిస్తాను, మా మీద మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే నాలుక కోసేస్తాం. ఆయన మా నాయకుడు, ఈ రాష్ట్రానికి ఆయనే ఆశాకిరణం. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా సరే మీకు ఇష్టం లేదంటే మీ వ్యక్తిగతం అది. ఇన్ని రోజులు అక్కడ భజన చేసి ఆయన వ్యక్తిగతం మీకు నచ్చలేదు, మీకు ఏదో ఆఫర్లు వచ్చినాయి, మీకు ఏదో అందరినీ మీరు వెళ్ళిపోండి, విమర్శించకండి. పవన్ కళ్యాణ్ గారి రాజకీయం అవగాహన లేదు మీరు మాట్లాడడానికి. 4 చీరాస్తాం జాగ్రత్త. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒప్పుకునే ప్రసక్తే లేదు. వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఒప్పుకోము, మీరు మాట్లాడితే ఊరుకుంటాం అనుకుంటారు మీరు, కాబడదారు. ఆయనకి లేఖలు రాయడము ఇవన్నీ వాళ్ళు సొంతంగా రాస్తున్నారు, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ నుంచి పోతానో లేఖలు తెలియదు కదా, అవి కూడా బయట పెడతాం, అవి కూడా విచారణ జరుగుతుంది, ఎంక్వైరీ చేస్తున్నాం మేము కూడా ఎక్కడెక్కడ నుంచి లేఖలు వస్తున్నాయో. ఆయన బయటికి రావడం కాదు, ఆయన మీ గౌరవించారండి, పార్టీలోకి ఆహ్వానించాం. ఆయన కూడా మనం లేఖ రాసి ఇంటర్నల్గా మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాలంటే ఎవరికి కావాలి, అసలు ఎవరికి కావాలి మీ సపోర్ట్? మా వెనకాల కాపు మీరు అప్పట్లో చెప్పాం కదా, 30 ఏళ్ల క్రితం కాపులు కాదు, ఇప్పుడు కాపులు చాలా మేధావులు. ఇప్పుడు కాపు యువత, కాపులు ఇప్పుడు చాలా నేర్చుకున్నారు, రాజకీయం తెలుసు మాకు కూడా. అప్పట్లో అయితే మీరు మాకు తెలియనప్పుడు అమాయకుల్లాగా మమ్మల్ని మాతో మోహించుకోవడం కాదు, ఇప్పుడు అన్నీ తెలుసు, అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారే ఈరోజు మా నాయకుడు అనేసి. కాబట్టి మీరు దయచేసి మీరు కూడా అవకాశం ఉంటే పవన్ కళ్యాణ్ గారితో వచ్చి పనిచేసి కాపు కులం కోసం రుణం తీర్చుకోండి. అంతేకాని మీరు దయచేసి పవన్ కళ్యాణ్ విమర్శించి కులాన్ని విమర్శించినట్టే. జనసేనకి ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు ఈ చేగొండి సూర్యప్రకాష్ గారు. ఉచిత సలహాలు ఇస్తూ ఇన్ని సీట్లు కావాలి, అన్ని సీట్లు కావాలని ఉచిత సలహాలు ఇస్తూ కోవట్లలాగా ఉన్నారు. వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే స్థాయికి వచ్చారు, అన్ని సీట్లు ఇవ్వాలి, ఇన్ని సీట్లు ఇవ్వాలి అనేసి. వీళ్ళు ఎవరు అసలుకి అన్ని సీట్లు ఇన్ని సీట్లు డిక్లేర్ చేసేది? అసమర్థుడు అది ఇది అని మాట్లాడతారు మీరు. 2019 ఎలక్షన్ జరిగితే 135 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు నిలబడితే ఆ రోజు మీరు 135 స్థానాల్లో నిలబడినారు కదా, ఆ రోజు మీరు మీ హెల్ప్ ఏముంది? మీరు ఒక సీట్లోనో 2 సీట్లోనో మీరు గెలిపించగలిగినారా పవన్ కళ్యాణ్ని? ఈరోజు మాత్రము 135 స్థానాల్లో నిలబడిన పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ఆయనకు తెలుసు రాష్ట్రం బాగోగుల కోసము, రాష్ట్ర శ్రేయస్సు కోసము ఎంతమంది నిలబడాలి, మన జనసేన పార్టీ ఎట్లా ముందుకు తీసుకొని పోవాలనేది ఆయనకి వదలండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఆ రోజు ఏమైంది, 2019 ఎలక్షన్లో 130 స్థానాల్లో నిలబడినాడు కదా, ఈరోజు మీరు ముందుకొచ్చి అన్నిట్లో నిలబడాలి, ఇన్నిటి నిలబడాలి అంటున్నారు. మీకు ప్యాకేజ్ అందింది, ప్యాకేజ్ అందింది కాబట్టి మీరు షిఫ్ట్ అయిపోయినారు. ఈరోజు ఏదో పోతా బురద చల్లేసి పోవాలా? బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలాగో, జనసేనకి కేఎస్ఎస్ ఎలాగా అని చెప్తున్నారు కాబట్టి మేమంతా జాయిన్ అయినాం దాంట్లో. అంతేగాని అంతకు మించి ఇంకేమీ లేదు. మేమున్నా ఒకటే లేకపోయినా ఒకటేనా వాళ్ళు అనుకున్నారు కాబట్టి మేము ఒకటే చెప్తాను. ఈరోజు సాయంత్రం లోపల
హర్రామ్ జోయ గారు మాకు ఒక లెటర్ ఇస్తారు లేదు మీడియాలో చెప్తారు ఏదో చేయాలి అట్లేదంటే జిల్లా జిల్లాలు అందరూ రాజీనామా చేస్తున్నాము. ఒకటి గుర్తుంచుకోండి, కాపులు కాపులు ఏడన్నా పోన్కల వెనకాలే ఉంటారు, ఎప్పటికీ ఉంటారు, ఎప్పటికీ ఉంటారు, గెలిపించుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.